హలో ఫ్రెండ్స్ ట్వంటీ థర్డ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అక్షర డబ్బులు డూప్లికేట్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా ప్రింటింగ్ చేసేవాళ్ళు ఇక వాళ్ళని కార్లో తీసుకొని చేతులు కట్టేసి అలా వస్తూ ఉంటుంది భూపతి జానకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియటంతో ఇక భూపతి చాలా కంగారు పడిపోతూ ఉంటాయి జానకి ఇలా అంటూ ఉంటుంది వచ్చేస్తున్నారయ్యా వచ్చేస్తున్నారు దొరికిపోతాం అని అంటూ జానకి ఏడుస్తూ అలా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్షర కార్ ఇటు పోలీస్ వాళ్ళ జీప్ అన్నీ వచ్చేసి ఇక భూపతి వాళ్ళకి అడ్డంగా నిలబడిపోతాయి ఇక అందరూ కార్లో నుంచి దిగుతారు ఇక ఆ తర్వాత భూపతి భూపతి ఏంటి ప్రశాంతంగా మమ్మల్ని రోడ్లో కూడా వెళ్ళనివ్వరా అని అంటూ భూపతి అంటాడు అలా అనేసరికి మిమ్మల్ని ఎవరు వెళ్ళని అని చెప్పారు ఇక అని చెప్పి అక్షర అంటుంది అలా అంటూ ఉండగానే అరవింద వాళ్ళని కారులో నుంచి ఇలా బయటికి తీసుకొని వస్తూ ఉంటాడు ఇక వాళ్ళని చూడగానే భూపతి ఒక్కసారిగా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక వాళ్ళు కూడా భయపడుతూ అలా చూస్తూ ఉంటారు అప్పుడే కారులో నుంచి డబ్బుల్ని తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తారు అవి ఒరిజినల్ అండి ఒరిజినల్ అని చెప్పి అంటూ ఉంటాయి ఇక అప్పుడే వాళ్ళని తీసుకురాగానే భూపతి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అసలు వీళ్ళెవరు నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అని అంటూ భూపతి అడగటంతో ఇక అప్పుడే అక్షర ఇలా చెప్తూ ఉంటుంది చెప్పండి ఇతను మీకు తెలియదా అంటే ఇతనే మేడం ఇతనే అని చెప్పి అంటూ వాళ్ళు చెప్తారు అలా చెప్పేసరికి ఇక అప్పుడే భూపతి వీళ్ళెవరో నాకు తెలియదు అని అంటే ఇక నీ గురించి మొత్తం తెలుసుకున్నాంలే అని చెప్పి అక్షర అంటూ ఇలా అంటూ ఉంటుంది అయినా ఇన్ని డబ్బులు ఇలా చేయడానికి మీకు ఎంతగా ఏం అవసరం అని చెప్పి అక్షర అడుగుతూ ఉంటే ఇక అందులో భూపతి అలా చూస్తూ ఉంటాడు నేనేం చేయలేదు నేను తీసుకోలేదు నాకు తెలియదు అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే భూపతికి ఫోన్ వస్తూ ఉంటుంది శృతి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఆ ఫోన్ని అరవింద భూపతి చేతిలో నుంచి తీసుకొని అలా అక్షరకి ఆ ఫోన్ ఇస్తే అందులో శృతి పేరు కనిపిస్తుంది అది చూడగానే అక్షర చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక భూపతి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చే చేయండి కామెంట్స్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం